नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक टू लेका विंग्स वीडियो में ओक मंची चेट्टू गुरिंची चेप्पबोतुन्नानु अंदर की तेलुसु अनुकुंटा पारिजातम अनि अंटारु कदा पारिजातम चेट्टु अंटे नाइट टाइम्स पूस्तायि अंड मार्निंग कल्ला रालिपोतायि चेट्टु किंद कोंतमंदि पेपर्स वेसुकोनि एदैना क्लॉथ पेट्टि तीसुकुनेवाळ्ळु मार्निंग आ टाइप लोने इदि ओक चेट्टु अन्नमाट नाइट क्वीन कानी इदि फ्लवर्स रालिपोवु इदि वन्स ओकसारि मोग्गलु पूस्ते कनीसं अवि ओक 1 वीक వరకు క్లోజ్ అయ్యి మార్నింగ్ అంతా క్లోజ్ అయ్యి ఉంటాయి నైట్ అయ్యేపాటికి ఇలా బ్లూమ్ అవుతాయి అన్నమాట విచ్చుకుంటాయి అన్నమాట ఫ్లవర్స్ అసలు చాలా బాగుంటుంది నేను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు చెట్టు ఇలా ఉందన్నమాట ఇది దీని పేరు నైట్ క్వీన్ రాత్రి రాణి అన్నమాట చూడండి ఎంత చూడటానికి ఎలా ఉంది ఏం లేదు కదా చెట్టు ఎండిపోయినట్టు అలా ఉంది నేను దీన్ని తీసుకొచ్చిన కొత్తలో ఎప్పుడు తీసుకొచ్చాను అంటే మేలో తీసుకొచ్చాను మేలో హకీమ్ బర్త్డే అప్పుడు నేను ఇంట్లో ఏదైనా ఏం జరిగినా కానీ నర్సరీ కనిపిస్తే చాలు వెళ్ళిపోయి ఏదో ఒక ప్లాంట్ మట్టి కంపల్సరీగా కొంటానన్నమాట అలాగే తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు ఈరోజు నేను తీసిన వీడియో అన్నమాట ఇది చూడండి అన్ని ఫ్లవర్స్ కనీసం ఇవి బ్లూమ్ అయ్యి ఒక 4 డేస్ అవుతుంది 4 డేస్ నుంచి తీద్దాం అనుకుంటున్న వీడియో మీకు చూపించాలి ఎలా అన్నా ఈ ఫ్లవర్స్ అన్నీ పోయే వరకు అనుకున్నాను బట్ ఇప్పుడు కుదిరింది తీసేసానమాట మీకు షేర్ చేసేద్దామని చూడండి ఎంత చిన్న చిన్న ఫ్లవర్సో స్టార్టింగ్ నేను తీసుకొచ్చినప్పుడు ఒక 4 ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి అప్పుడే ఆ 4 ఫ్లవర్స్కి చాలా స్మెల్ వచ్చేసేది అనమాట అంత స్మెల్ వచ్చేది ఇప్పుడు ఈ చెట్టు నిండా పూలు వచ్చేసినాయి ఎలా వచ్చినాయి అంటే నేను ప్రూనింగ్ చేశాను మొత్తం కూడా స్టెమ్స్ నేను ఇంత అక్కడ చూపించాను కదా ఆ ప్లాంట్ అట్లా తీసుకొచ్చిన ప్లాంట్ అలా ఉన్నప్పుడు మొత్తం కట్ చేసేసానన్నమాట కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఇస్తూ దానికి బనానా లీవ్స్ బనానా మనం తిన్నాక చిన్న చిన్న తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు కట్ చేసి వాటికి వేస్తూ బాగా వాటరింగ్ మంచిగా వాటరింగ్ మట్టికి బాగా ఉండాలండి వాటర్ లేకపోతే దీనికి ఉండలేదు సో నేను చిన్న పాట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్సే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే బయట ఫుల్ చెట్టు అసలు కనిపించట్లేదు మొత్తం ఫ్లవర్స్ అన్నమాట చిన్న చిన్న పూలు ఉన్నాయి చూసారు కరెక్ట్గా 1 వీక్ ఉంటుంది 1 వీక్ ఆ ఫ్లవర్ మార్నింగ్ అయితే మూసుకుపోతాయి అన్నమాట ఇలా మొగ్గలాగా అయిపోతే అండ్ నైట్ అవ్వగానే తెరుచుకుంటే కరెక్ట్గా 1 వీక్ ఉంటుంది ఈ ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ ఇంట్లో చూశాను ఈ చెట్టు చాలా పెద్దది వాళ్ళకైతే 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది ఫుల్గా ఫ్లవర్స్ అన్నమాట వాళ్ళ చెట్టు మొత్తం పూలే దానికి వాళ్ళు స్మెల్కి తట్టుకోలేక వాళ్ళు కొట్టించేశారు కూడా అంటే మీన్ సగం కొట్టించారు ఆ చెట్టుని అంత బాగా స్మెల్ వస్తుందండి ఒక్కొక్కసారి అయితే అసలు హెడ్ఏక్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కానీ స్మెల్ లైట్గా వస్తే బాగుంటుంది కానీ ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది బయటే ఉంచుతాము సందులో సగం ఇళ్ళకి ఈ స్మెల్ వెళ్తుంది అన్నమాట అంత బాగుంటుంది మీరు కూడా ఈ ట్రై చేయండి ఈ చెట్ని కనిపిస్తే ఎక్కడ వదలొద్దు నర్సరీలో ప్రతి నర్సరీలు అడిగన్నా తీసుకొని మరి ముందర చెప్పితే కూడా మీకు తెప్పిస్తారు ఒకవేళ తెలిసిన నర్సరీస్ అయితే కొంచెం మీరు రిక్వెస్ట్ చేసి ముందలే అడిగితే కంపల్సరిగా తెప్పిస్తారు అందరూ చిన్న పాట్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట దీన్ని ఎలా పెంచుతాను ఏంటో అది నేను మీకు వీడియో తీసి మీకు పెడతానన్నమాట సపరేట్గా ఒక వీడియో తీస్తాను చాలా ప్లాంట్స్కి తీస్తాను అన్నాను కదా నేను మ్యాక్సిమం అన్ని చిన్న చిన్న కుండీలోనే పెడతాను ఎందుకంటే ఇది మా రెంటెడ్ హౌస్ కదా అని మేము ఎప్పుడైనా ఆంధ్ర వెళ్ళిపోవచ్చు సో అప్పుడు నాతో పాటు నా మొక్కలు కూడా వచ్చేయాలి కదా అందుకే నేను ఇలా పాట్స్లోనే పెంచుతాను చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూశారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేసేసేయండి నేను ఫాస్ట్గా మాట్లాడుతూ మిస్టేక్స్ మాట్లాడితే నన్ను క్షమించండి అండ్ ఇప్పటికి థ్యాంక్ యూ బాయ్